పుట్టపాటి వెంకట్రావుతో మా జీటీవీ ప్రతినిధి ముఖాముఖి. ఇప్పుడు చూద్దాం. నమస్కారం. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు, ఇప్పటికీ మీలో తరగిన ఉత్సాహం గల కారణం? మా ఆరోగ్యం రాశాలంటే ఈ ది రైట్ ఫుడ్ ఇన్ ది రైట్ అమౌంట్ ఎట్ ది రైట్ టైం. అంటే సాత్విక ఆహారం, దాయాప్రీతి ఆహారం, తక్కువ భోజనం చేయటం, ఇది ముఖ్యమైన కారణాలు. అందులో ఎక్కువగా పెరుగు ఎక్కువ తింటాను, ఆవు నెయ్యి ఎక్కువ నెయ్యి తాగుతాను, ఇబ్బంది లేదు. అవన్నీ ఆకుకూరలు ఎక్కువ, పాలకూర కానీ ఆకుకూరలు ఎక్కువ తింటూ ఉంటాను భోజనంలో ఎక్కువ పాలు. మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? నా విద్యాభ్యాసం నాకు హై స్కూల్ కెరియర్ వరకు జార్జ్ కార్డినేషన్ బోర్డ్ హై స్కూల్ తురుమిళ్ళ. 35 సంవత్సరం అయిపోయింది, 1935. మీరు ఎంతవరకు చదువుకున్నారు? బిఏ ఎక్కడ విద్యాభ్యాసం? బిఏ ఏసీ కాలేజ్ గుంటూరు బిఏ, 1940 అయిపోయింది. అక్కడ నుంచి 40 నుంచి 44 దాకా మెడ్రాసులో లా కాలేజీ అప్రెంటిస్ చేయటం, అన్నీ మెడ్రాసులో లా కాలేజీ చెన్నై. 1945 తెనాలిలో ప్రాక్టీస్ పెట్టే అడ్వకేట్గా, 45 73 దాకా అడ్వకేట్గా ఉన్నాను. 1973 దాకా రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత కూడా మరి 1973 అడ్వకేట్గా మానేయటం జరిగింది. ఎందుకంటే అప్పటికి శాసనసభలో ప్రవేశించిన తర్వాత శాసనసభ ప్రవేశాలు దానికి వెళ్ళాల్సి వస్తే మధ్యలో దావాలు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి. ఆ క్లయింట్లు అసంతృప్తిగా ఉంటారో అని చెప్పిన ఉద్దేశంతో నేనే వాళ్ళు మీరే దగ్గరే ఉంచుందని చెప్పినా కూడా నాకు వద్దు, మీరు ఇంకొక తీసుకెళ్ళమని చెప్పి ఫైల్స్ అన్నీ కూడా ఇస్తారుగా ఇచ్చేసాను. మిమ్మల్ని అందరూ అజాత శత్రువుగా గౌరవిస్తుంటారు, మీరు ఎలా నెగ్గుకు రాగలిగారు? శత్రువు అంటే ఏం లేదు, నేను నా సిద్ధాంతం ఒకటే మొదటి నుంచి, లవ్ ఆల్ ట్రస్ట్ ఫ్యూ ఆల్వేస్ ప్యాడిల్ దే బోన్ క్యాను. అందరినీ ప్రేమించు, కొద్ది మంది తిన్నాము, నీ పడవను నడిపేళ్ళు, అది నా సిద్ధాంతం. మీరు ఎంతోమంది ముఖ్యమంత్రులతో ప్రజాప్రతినిధులతో కలిసి పనిచేశారు, ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా? నేను ఎప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి కల్పించలేదు కూడా ముందు, ఎందుకంటే ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితి కూడా నేను కల్పించను ఎప్పుడు. ఒక్కసారి మాత్రం ఒక ఇన్సిడెంట్ జరిగింది చెప్పాలి మీకు. రైతులకి గిట్టుబాటు ధరలు కావాలనే విషయం మీద ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు ఢిల్లీకి నన్ను పంపించారు, ఆ కమిటీకి దగ్గరికి. నేను వెళ్ళా, ఆల్ఫ్రెడ్ పెట్టగా మన ఆంధ్రప్రదేశ్ పిలిచారు. నేను చక్కగా చెప్పా అన్ని ఈ కారణాల వల్ల ఈ విధంగా రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, అది సుప్రీం పెనేషియా ఫర్ ఆల్ ది హిల్స్, అన్ని రుగ్మతలకు నివేశం వంటిది కాబట్టి ఇవ్వాలని చెప్పి బస్తాకి 200 తక్కువ లేకుండా ఇవ్వస్తే కానీ రైతుకు గిట్టుబాటు కాదని చెప్పా. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అంత అయిన తర్వాత బస్తాకి 2 రూపాయలే పెంచారు. తిరిపి బారేసినట్టు రైతుకి ఇచ్చారు, కానీ రైతు గిట్టుబాటు హక్కు, తన గిట్టుబాటు తను ఇవ్వరా. అప్పుడు ప్రెస్ పెట్టి ఏం చెప్పానంటే ఇది చాలా అమానుష్యం, రౌతుల్ని అవమానించినట్టు ఉంది, ఇది తప్పు, చాలా తప్పు అని చెప్పితే బ్యానర్ హెడ్లైన్స్ వేశారు ఆంధ్రపత్రిక అవన్నీ. సాయంకాలం చెన్నారెడ్డి గారికి తెలిసింది, ముఖ్యమంత్రి గారికి. ఆయన పిలిపించాడు నన్ను. ఎందుకు పిలిపించారు నాకు తెలుసు, నేను స్టేట్మెంట్ ఇచ్చాను, మీరు 200 తక్కువ లేకుండా అడగమన్నారు బస్తాకి, నేను అడిగితే కేవలం 2 రూపాయలు ఇచ్చారు పారేసినట్టు రైతుకి, అది రైతు అవమానంగా నేను భావించి మరి ఆ విధంగా స్టేట్మెంట్ ఇచ్చాను. మీకేమైనా ఇబ్బంది అయితే నేను రాజీనామా చేసిస్తాను మీకు. ఏం అయ్యో అట్లా కాదు, నువ్వు చక్కగా చెప్పావు, చెప్పాల్సింది నేను, కానీ ప్రతిపక్షం వాళ్ళు మరి విమర్శించుకునేట్టుగా కొద్దిగా ఉండాలి కదా, అంత బ్లంట్గా చెప్పుకుంటున్నాడు, ఉంటే బాగుండేదని అన్నాడు. అది ఒక్కటే కనిపి. సుదీర్ఘ రాజకీయ నాయకులుగా అప్పటి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి తేడా గమనించారా? అప్పుడు రాజకీయాల్లో పెద్దలు, దేశానికి త్యాగం చేసిన వాళ్ళు, విలువలు కలిగిన వాళ్ళంతా ఉండేవాళ్ళు.
ఇప్పుడు రాజకీయాల్లో స్వార్థం ఎక్కువైంది. ఎందుకంటే చెబుతాను, నారలవారు రాశాడు ఒక పద్యం, మంత్రి పదవి ప్రజలు మరింత సేవించి ధన్యత గడించ దారి కానీ లక్షలు గడియింప నెలసెలుసు కాదురా నభై గోల మాట నారల మాట. అట్లా ఆ విధంగా అధికారులు కలుషితం అయిపోయి మరి ఎంతసేపు డబ్బు సంపాదించుకునే ఆలోచనలో ఉన్నారు ఎక్కువ మంది. అని నేను పేరు పెట్టే వాళ్ళు ఈ పార్టీ అనే కూడా జనరల్గా చెప్తున్నానండి. రాజకీయాలు అట్లా ఉన్నాయి కాబట్టి అటువంటి రాజకీయాలు మానుకుని విలువ కలిగిన రాజకీయాలు మనం ఎన్నుకున్నందుకు ప్రజాస్వామ్యంలో డిఫరెన్స్ ఇస్తాడు అబ్రహం లింకన్, ది వరల్డ్ విల్ ఇట్ నోట్ నా రాంగ్ రిమెంబర్ వాట్ యు సే హియర్, ఇట్ కెన్ నెవర్ ఫర్గెట్ వాట్ యు డన్ హియర్. అంటే చేసిన పనులు మిగులుతాయి కానీ చెప్పిన మాటలు మిగలవు. కాబట్టి అది షల్ నాట్ పనిష్ ఫ్రమ్ మెట్, భూమి మీద ఎల్లప్పుడూ పర్యటన వెళ్ళాలనే ఉద్దేశంతో చెప్పాడు. కాబట్టి ఆ విధంగా మన ప్రజలు ఎందుకోసం ఎందుకున్నారో వాళ్ళ ప్రజలకి మనం మరి అన్ని విధాల తోడ్పడి సహాయపడతా ఉండడం ప్రజాస్వామ్య లక్షణం. అది రాజ్యాంగంలో మనం రూపొందించుకున్న రాజ్యాంగంలో పొందుపరచబడింది కూడా. అది పాలన పరంగా అప్పటికీ ఇప్పటికీ ఏ మార్పులు వచ్చాయి, పనితీరులో వేగం పెరిగిందా? పాలన పరంగా పూర్వం నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, నేను తర్వాత మంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు కూడా చూస్తే అప్పటికెప్పటికి చాలా మార్పులు ఉన్నాయి. ఇప్పుడు సమాజానికి వాస్తవంగా చూస్తే ఈనాడు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ సమాజానికి ఏ వర్గానికి కూడా సమాజంలో ఏ వర్గానికి కూడా వదిలిపెట్టుకుని అందరికీ సాయం చేస్తున్నాడు. బ్రాహ్మణులకి, వైశ్యులకి, మరి ఎస్సీలకి, అలాగే అన్ని కులం బీసీలకి, ఒక కులమని కాదు అన్ని కులాల వారికి కూడా, ముస్లిం మైనారిటీలకి చాలా పెద్ద ఎత్తున రాష్ట్రం అప్పులు పాలు ఉన్నా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్న కారణం ఏంటంటే సమాజంలో అంతా బాగుండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నాడు ఆయన. ఇప్పుడు రాజకీయం అంటే డబ్బు అయిపోయింది, మీ హయాంలో కూడా ఇలానే ఉండేదా? మా హయాంలో ఎంత ఇంత విచ్చలబెట్టి లేదు, ఉంది. కరప్షన్ అనేది ఉన్నది, పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ. పవర్ అనేది ఉంటేనే అవినీతి, మరీ ఎక్కువ పవర్ ఉంటే ఎక్కువ అవినీతి, ఇది పెద్దలు చెప్పిన మాటే. కాబట్టి ఉంది, అవినీతి ఉంది, అది పోవాలి. అది పోతే చాలా సమాజం బాగుపడుతుందని నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను. మీరు స్వచ్ఛంద రాజకీయాల నుంచి తప్పుకున్నారు? నేను రాజకీయాల నుంచి తప్పుకోరాదు, వయసు రీత్యా యాక్టివ్గా ఉండి బయట తిరగలేకపోతున్న కారణం వల్ల ఉన్నా కానీ వెరీ మచ్ ఇన్ ది పాలిటిక్స్. ఒక టీడీపీలోనే నేను మరి రామారావు గారు వచ్చినప్పుడు టీడీపీలో చేరటం జరిగింది. ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టాడన ఉద్దేశంతో మరి నా చివరి దాకా, నా ఊపిరి చివరి దాకా టీడీపీలోనే ఉంటాను. ఆత్మగౌరవం రాజకీయాల్లో ఇప్పుడు వారసత్వం అనేది ఆనవాయితీగా మారిపోయింది, అలాంటి మీ కుటుంబం నుంచి ఎందుకని ఎవరిని రాజకీయాల్లోకి తీసుకొని రాలేకపోయారు? రాజకీయాల్లో నేను చాలా రాజకీయాలు చూశాను, 3 సార్లు గెలిచాను, 2 సార్లు ఓడిపోయాను. అన్ని రాజకీయాలు చూశాను. రాజకీయాలు చూస్తే రాజకీయాలు ఏం లేనివాడికి కానీ బాగా ఉన్నవాడికి డబ్బులు కనుమరుగు ఉండేవాడికి కానీ కావాలి, కానీ మామూలు రైతాంగం ఉండేవాడికి రాజకీయాలు పనికిరావు. నా ఉద్దేశంలో అందులో మా అబ్బాయి జయరామ రవిప్రసాద్ అని, నా కొడుకు ఒక్కడే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అతను రాజకీయాలు అడ్వకేట్, రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ తీసుకుంటాడు కానీ పార్టీ ఇంట్రెస్ట్ ఉంది కానీ యాక్టివ్గా దిగి దాంట్లో పాల్గొనాలి, ఎలక్షన్లో పాల్గొనాలి మాత్రం లేదు. అందుకని నేను అంతకన్నా ఎంకరేజ్, నాకు అది ఇష్టం కూడా, నాకు అందుకని ఎంకరేజ్ చేయట్లేదు ఈ పాలిటిక్స్లో వీళ్ళు ఇమ్మట్లేరు అని చెప్పి ఉద్దేశంతో. సార్, మీరు మర్రి చెన్నారెడ్డి హయాం నుంచి తెలంగాణ ఉద్యమాన్ని చూశారు, అప్పటి నుంచి జరిగిన రాష్ట్ర విభజన ఏదైతే 2014లో జరగడానికి కారణాలు ఏమని అనుకుంటున్నారు మీరు? తెలంగాణ కావాలని కోరుకోవడం వాళ్ళు తప్పులేదు, నేను తప్పను. అప్పుడు బాగానే జరుగుతుంది పరిపాలన, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అభివృద్ధి, మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ మరి తక్కిన కార్యక్రమాలు ఇక్కడ ఇవన్నీ కార్యక్రమాలన్నీ
అభివృద్ధి కార్యక్రమాలన్నీ అన్నీ కూడా ఆయన టైంలో వచ్చింది. మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి స్థాపించిన తర్వాత హైటెక్ సిటీలో అనేక కార్యక్రమాలు వచ్చి ఇప్పుడు ఎంత విలువలు వచ్చి భూములకి, ఎవరికి ఏం విలువ లేని ఊరికి ఇచ్చే భూములు కోట్ల రూపాయలు వచ్చి ఆ రైతాంగం అక్కడ ప్రాంత ప్రజలంతా కూడా ఎంతో బాగుపడ్డారు. చాలా అభివృద్ధి చెందింది. మన రాష్ట్రం వచ్చేవరకల్లా మనం 16,000 కోట్ల అప్పులతో మనం పంపడం జరిగింది. అందుకని అప్పుల్లో ఉన్నది మొదటగా పెట్టిన రాష్ట్రం, డబ్బులు అవసరం ఉంది. అప్పుడు అటువంటి పరిస్థితుల్లో మనకి పోలవరం ప్రాజెక్టు ఇవ్వటం అనేది ఒకటి మంచి పని జరిగింది. అంతవరకు నేను సంతోషిస్తాను. కానీ దానికి ఎంకరేజ్ చేస్తూ దాన్ని ఈ విధంగా ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నం మాత్రం మరి కేంద్ర ప్రభుత్వం చేస్తాం లేదు. మరి అందుకని ఈ మధ్యన సుప్రీంకోర్టు కూడా దావా వేసి అది పోలవరం ప్రాజెక్టు ఆపాలని ఒడిశా కోర్టు వాడు దావా కూడా వేయటం జరిగింది. వాడు సుప్రీంకోర్టు మీరు స్టే ఇవ్వడానికి వీలేదు. దాదాపు 72% దాకా ప్రాజెక్టు పని అయిపోయింది. ఆ ప్రాజెక్ట్ వల్ల ఎంతోమంది లాభం పొందుతున్నారు కాబట్టి వీలు లేదని చెప్పి చెప్పడం జరిగింది. రాష్ట్రం విభజన అయిన తర్వాత 2018 డిసెంబర్లో ఎలక్షన్ జరిగాయి. దీన్ని మీరు ఎలా భావిస్తారు? ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణ విడిపోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అపోజ్ చేయలే. కానీ విభజన టైంలో తెలంగాణని విభజించడం లెటర్ ఇవ్వడం జరిగింది. ఆయన కొంచెం అవమానపరిచాడు కేసీఆర్. అది ఆ మాట వాస్తవమే. కానీ తర్వాత రీరేజ్ అయ్యి ఈ ఆంధ్రులు చాలామంది అక్కడ ఉన్నారు, వాళ్ళకి మనం హత్య చేయకూడదనే ఫీలింగ్తో తక్కిన వాళ్ళ కొడుకులు కేటీఆర్ వాళ్ళంతా కూడా రియలైజ్ అయ్యి మరి మార్చుకుని పందా మార్చుకుని బాగానే ఉంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడు కాదు, దేశానికి పార్టీ అధ్యక్షుడు కాబట్టి పక్కన ఎలక్షన్ జరుగుతుంటే ఆ ఎలక్షన్తో కాంగ్రెస్తో పొట్టు కలవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ప్రజాస్వామ్యం, అట్లాగే రాజ్యాంగం, అలాగే అన్ని వ్యవస్థలు దెబ్బతింటున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఒకప్పుడు మేము ఎమర్జెన్సీ పెడితే కాంగ్రెస్ను విమర్శించిన వాడు మనం, మరి మోడీని కూడా విమర్శించిన వాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు గాంధీ అక్కడ గుజరాత్ తల్లప్పుడు చేశాడు. అందుకని కానీ ఇప్పుడేమిటి, రాజ్యాంగం దెబ్బతిని, వ్యవస్థ దెబ్బతిని, దేశం దెబ్బతిన్న పరిస్థితుల్లో ఆ భాజపాయ బీజేపీ వ్యతిరేక పార్టీలు అన్నీ కలవాలనే ఉద్దేశంతో అందరూ ఏకమైన కారణంగా ఈ మహాకూటమి ఏర్పడింది. మహాకూటమిలో దాంట్లో ఆయన పాత్ర ఆయన సమర్థవంతంగా నిర్వహించాడు. తెలుగుదేశం పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా స్థాపించబడింది. అలాంటి కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకప్పుడు 78లో కాంగ్రెస్ ఎమర్జెన్సీ పెట్టింది. 25 జూన్ 75 ఆ ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత అందరి నోళ్ళు మూసేశారు. అందరి నోళ్ళు ప్రెస్ దగ్గర నుంచి అందరు మొత్తం అటువంటి పరిస్థితుల్లో దానికి వ్యతిరేకించడం జరిగింది. కాంగ్రెస్ విధానానికి మేము వ్యతిరేకమే. కానీ అప్పుడు ఇప్పుడు ఏం జరిగింది, అప్పుడు ఎన్టీఆర్ గారు ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతిన ఉద్దేశంతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. జరిగిన తర్వాత మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో రాజ్యాంగ వ్యవస్థలు సిబిఐ కానీ ఇంటెలిజెన్స్ కానీ మరి ఐటీ కానీ అది ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ కూడా వ్యవస్థలన్నీ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ కేఏజీ సిఏజీ కానీ ఇవన్నీ కూడా దెబ్బతిని సొంతానికి ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలని ఆలోచించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరూ కలవాలి, బీజేపీ పార్టీ కలిసి దేశాన్ని రక్షించాలి, వ్యవస్థలను బాగు చేయాలి, వ్యవస్థను రక్షించాలి అనే ఉద్దేశంతో కాంగ్రెస్తో పొత్తు కలిసాం. కానీ మేము కాంగ్రెస్కి విధానాలకు మేము మొదటి విధానాలకు మేము అనుకూలం కాదు. పొత్తు కలిసాము, వాళ్ళు కూడా కొంచెం మార్పు చేసుకుని అనుకూలంగా ఈ అందరూ కలిసి చేసుకుందాం, బీజేపీని తొలగిద్దామనే ఉద్దేశం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు దానికి సిద్ధమే. కానీ మా పార్టీ సిద్ధాంతాలకు ఆత్మగౌరవానికి వాటికి వ్యతిరేకంగా ఎప్పుడు మేము పోము. మా పార్టీకే కట్టుబడి ఉంటాం. మన రాష్ట్రానికి రాజధాని లేదు సార్. అమరావతి కళ సహకారము
అవుతుందని మీరు నమ్ముతున్నారు? పూర్తిగా పరిపూర్ణంగా నమ్ముతున్నా. ఎందుకంటే ఆయన చేసిన అటువంటి పనులు చేస్తున్నారు. ఇతర దేశాలకు పోయి, సింగపూర్, ఇతర దేశాలు, అన్ని దేశాలకు పోయి ఇండస్ట్రీస్ని ఆహ్వానించి ఇక్కడ అనేక ఇండస్ట్రీ పరిశ్రమలు ఒకచాట కాకుండా ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా రాష్ట్రం నలువేపల రాయలసీమ వెనకబడిన రాయలసీమని నార్త్ కోస్టల్ డిస్ట్రిక్స్ అన్నింటిని కూడా అన్ని ప్రాంతాల్లో అన్ని చాలా అక్కడక్కడ పరిశ్రమలు పెట్టి 970 కిలోమీటర్లు కోస్ట్ లైన్ ఉన్న మనకి అవన్నీ కూడా ఎంకరేజ్ చేస్తూ అక్కడ కూడా రామాయపట్నం, దుగ్గరాజపట్నం ఇవన్నీ కూడా కోస్ట్ లైన్లో అక్కడ మరి పోర్టులు ఏర్పాటు చేయాలని చెప్పి కృష్ణపట్నం ఒకటే సమానంగా తీసుకురావాలని చెప్పి అని అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ అభివృద్ధి ఇక్కడే కాదు, కోస్తా రాయలసీమ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళకు కూడా మరి ఒక రోడ్డు అక్కడ నుంచి అమరావతికి కనెక్ట్ చేస్తూ వేసిన సందర్భం కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాను. ఆయన ఒక అడగంగానే రైతులు 30,000 మంది రైతులు 32,000 ఎకరాల భూమిని స్వేచ్ఛ ఐచ్ఛికంగా రాజధానికి ఇచ్చారంటే ఆయన మీద ఎటువంటి పరిపూర్ణమైన నమ్మకం ఉంటే ఇస్తారు? ఇచ్చారు. ఇచ్చిన దానికి రైతులకి చక్కగా చేస్తున్నాడు. మొదటి సంవత్సరం 150,000 ఇచ్చాడు కాంపెన్సేషన్. 2వ సంవత్సరం 55,000 ఇచ్చాడు. 3వ సంవత్సరం 60,000 ఇస్తున్నాడు. ఇట్లా ఇచ్చి డెవలప్డ్ ల్యాండ్ 100 ఇస్తానికి కూడా సిద్ధంగా అయ్యారు. అమరావతి చక్కడిగా నదీ తీరాన ఎప్పుడైనా నదీ ప్రాంతంలోనే అభివృద్ధి చెంది. దేశం వ్యాప్తంగా చూస్తే, హిస్టరీ చూస్తే ఎక్కడైతే నదులు ఉన్నాయో ఆ నదీ ప్రాంతాల్లోనే కల్చర్ డెవలప్ అయింది. ఆ విధంగా అక్కడ నదీ ప్రాంతం పెట్టుకుంటే బాగుంటుందని అన్నీ చూసేటు అమ్మ దుర్గమ్మ గారు, అమ్మ దుర్గమ్మ ఇటు మంగళగిరిలో స్వామి వనకర స్వామి నరసింహస్వామి గారు వీళ్ళంతా చూసి ఇది ఒక మంచి ప్రదేశమైన ఉద్దేశంతో చక్కగా రైతులు ఐచ్ఛికంగా ఇచ్చారు. దానికి అక్కడ అభివృద్ధి కోసం చేస్తున్నాడు. దానికి సుమారు 50,000 కోట్ల రూపాయలు అవుతుంది అభివృద్ధికి మొత్తం. ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు. రాష్ట్ర రాజధానికి వచ్చేవారికి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన వచ్చినప్పుడు ఢిల్లీకి మించిన రాజధాని చేస్తానని చెప్పి మాటలు పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కానీ మరి ఈనాడు వచ్చేవారికల్లా రాష్ట్రానికి మొత్తం 50,000 కోట్ల, రాష్ట్రానికి కేంద్రం ఇంతవరకు ఇచ్చింది 1,000 కోట్లు. ఏ మూలక అభివృద్ధి? ఆ విధంగా ఒక చిన్న చూపు చూస్తున్నారు. పబ్లిక్ స్టేటస్, స్పెషల్ స్టేటస్ ఇస్తున్నారు. కాంగ్రెస్ను, తెలుగుదేశం అన్నీ ఆనాడు బీజేపీ అంతా కలిసి అన్నారు. మరి అది దాని మాట ఊసెత్తడం లేదు. తిరుపతిలో తప్పనిసరిగా ఇస్తామని చెప్పాడు. తర్వాత కొంతకాలానికి తత్తుల్యంగా ఏదైనా ఇస్తాం కానీ స్పెషల్ స్టేటస్ ఇచ్చే పరిస్థితులు మేము లేవన్నారు. ఎందుకు మనం చేస్తున్నానంటే 11 రాష్ట్రాల్లో ఈనాడు కూడా స్పెషల్ స్టేటస్ ఉంది. ఆంధ్ర రాష్ట్రం ఎందుకు ఇవ్వకూడదు? 7 బ్యాక్వర్డ్ రాష్ట్రాలకి 350 కోట్లు ఇచ్చాడు. మళ్ళీ యూసీ పంపలు ఏదైనా 300 కోట్లు వెనక్కి తీసుకున్నాడు. ఇదేనే రాజధానికి చేయాల్సిన అభివృద్ధి అని అడుగుతున్నాను. మరి 11 రాష్ట్రాలకి ప్రత్యేక స్టేటస్ ఇచ్చారు, కానీ అవి ఇంతవరకు అభివృద్ధి చెందలేదు, అందుకనే మేము స్పెషల్ స్టేటస్ ఇవ్వడం జరిగిందని బీజేపీ వాళ్ళ యొక్క అభివాదన. అభివాదం ఏంటంటే అది పెద్ద స్టేటస్ ఇచ్చినా ఉపయోగించుకోలేని మనుషులు ఉంటారు కొందరు. ఇస్తే ఇవ్వకపోయినా ఉపయోగించుకుంటున్నాడు ఈయన. ఇస్తే ఇంకెంత అభివృద్ధి చేసేవాడో మరి మీకు గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకుంటున్నారు. నవ్యాంధ్రలో 4.5 సంవత్సరాలు అయింది మన ఆంధ్ర రాజధాని విడిపోయిన తర్వాత. తెలుగుదేశం పార్టీ వచ్చి 4.5 సంవత్సరాలు అయింది. ఈ పాలన ఎలా సాగిందని మీరు అనుకుంటున్నారు? చాలా బ్రహ్మాండంగా సాగింది. ఎందుకంటే సమాజంలో ఎవరికి ఏంటంటే రిఫార్మ్స్ చేశారు. కొన్ని రిఫార్మ్స్ వచ్చినాయి. ఆ రిఫార్మ్స్ అందరికీ అందరా దాని ఫలితాలు కింద వర్గాలకి, చిన్న వర్గాలు, సమాజంలో చిన్న వర్గాలకి ఆ రిఫార్మ్స్ అందన కారణంగా మరి ఆ విధంగా అందరి సమాజంలో అన్ని వర్గాల వారికి కూడా బాగా అందాలనే ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నాడు. అటువంటి కార్యక్రమాలు మనం చేసినప్పుడు మనం వారికి సహాయం చేసి తోడ్పడాలి. కానీ ప్రతిపక్షం పార్టీ ఉన్నప్పుడు ప్రతిపక్షం తప్పులుంటే, ప్రభుత్వం తప్పులుంటే ఎత్తి చూపించు, అంతేగాని ప్రభుత్వాన్ని సహకరించి ముందుకు పోయేట్టు అభివృద్ధి కార్యక్రమాలు తోడ్పడుతూ ఉండాల్సిన అవసరం ఉండి పోయిపోయి ఈనాడు అన్నింటికీ అడ్డం పెడతా ఉన్నారు చాలామంది ప్రతిపక్ష వాళ్ళు. అది తప్పు. సార్, మీరు ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశారు, మీ దృష్టిలో బెస్ట్ ఎవరు, ఎందుకు? ముఖ్యమంత్రులు చాలామంది ఉన్నారు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉన్నారు. నాకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాగానే ఉంది. NTR గారి ప్రభుత్వం
ఈ రెండు బాగానే ఉన్నాయని నాకు అనిపిస్తుంది. చెన్నారెడ్డి గారు కూడా కొంతవరకు బాగానే చేశారు. చంద్రబాబు నాయుడు గారిని, ఎన్టీఆర్ గారిని ఇద్దరిని మీరు దగ్గర నుంచి చూశారు, వీళ్ళిద్దరు పనితీరులో ఏదైనా వ్యత్యాసాలు గమనించారు? చంద్రబాబు నాయుడు గారు చాలా గౌరవంగా, పెద్ద మనుషులను అయితే గౌరవంగా చూసేవాడు, చక్కగా చేసేవాడు. కానీ అభివృద్ధి కార్యక్రమంలో అంత తరబడి సింగపూర్ వెళ్ళావు, అమెరికా వెళ్ళో, ఇంకో చోటకి వెళ్ళావు, ఇంకో కంట్రీకి వెళ్ళావు, వాళ్ళు రాబట్టడం ఆ చొరవ, మైక్రోసాఫ్ట్ అవన్నీ వాళ్ళు కలవటం తీసుకురావటం ఇవన్నీ, ఈ చొరవ వీరికి ఉంది. వారి చొరవ అవతల వారి చరిష్మే చాలు వారికి. ఎన్టీఆర్ గారికి ఇప్పటి రాజకీయాలు, అసెంబ్లీ సమావేశాలను మీరు ఫాలో అవుతున్నారు? రోజు రెగ్యులర్గా ఫాలో అవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలే కాదు, పార్లమెంట్ సమావేశాలు కూడా పాల్గొంటున్నాను, చూస్తూ ఉంటాను. ఇంకా యాక్టివ్గా చేయటం లేదు. ఒక మాట్లాడేవాడే మాట్లాడతారు, మాట్లాడేవాడే మాట్లాడతారు, కానీ అందరికి అవకాశం కూడా రావటంలా. జగన్ పవన్ పై మీ అభిప్రాయం ఏంటి? జగన్ గురించి నేను ఏం చెప్తాను, ఆయన చేసిన పనులే కనపడుతున్నాయి. దాదాపు 100,000 కోట్ల రూపాయలు సోహా చేశారు. 100,000 కోట్లు ఒకటి కాదు ఖర్చు కాదు, సోహా చేసి దాన్ని దాచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అనేక కేసులు వచ్చినాయి, సిబిఐ కేసులు అన్నాడు. ఆ కేసుల్లో ముద్దాయిగుండి 15 ఏళ్ళు జైల్లో ఉన్నాడు. ఇప్పటికే కేసులు పెండింగ్ ఉన్నాయి. ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాల్సిన పనిలోనే ఉన్నాడు. ఆయన చెప్పే మాట ఎవరు నమ్ముతారండి? ఎందుకంటే ఒకదానికి సంబంధం లేకుండా చెప్తూ ఉంటాడు. ప్రతిపక్షంలో వాడి బాధ్యత ఏమిటండి? ప్రజల కోసం కష్టపడాలి. ఆ కష్టపడుతున్నాడు, అవాయిడ్ చేసి బాయ్కట్ చేస్తున్నాడు, జీతాలు తీసుకుంటున్నాడు ఆయన. మరి అందుకని ప్రజలు ఆయన్ని ఎన్ని చెప్పుకున్నా, ఏం చేసినా జనం పోగొట్టునా కక్కు. ప్రజలు మాత్రం చివరికి వచ్చి నమ్మేవరకు, ఓటు వేసేవరకు మాత్రం చంద్రబాబు నాయుడు గారు తప్ప ఆయన చేసిన కార్యక్రమాలకు ఓటేస్తారు. కానీ జగన్ చెప్పిన మాటలు ఎవరు నమ్మరని మనం చేస్తున్నాం. పవన్ పై మీ అభిప్రాయం? పవన్ నిలకడైన మనిషి కాదు. ఒకప్పుడు మాట ఒకప్పుడు ఉండదు. మరి వ్యక్తిగా సినిమాలో రాణించాడు, తన అనుమానం లేదు. కానీ సమాజంలో కూడా అది సమాజం చూస్తారు, ఎటువంటి వ్యక్తి ఎరువు కలిగిన వ్యక్తి లేదా అని చూస్తారు. కాబట్టి ఆ విధంగా ఒకప్పుడు మాట ఒకప్పుడు ఉండదు. అవి అట్లా కాకుండా సరిగా నిలబడి ఓ సిద్ధాంతం ప్రకారం ముందుకు పోతే మరి ఆ సిద్ధాంతం రాజకీయాలు చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఈ విధంగా విమర్శించడమే పని, కానీ మరి కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్ పెట్టుకుని దాన్ని ముందుకు వెళ్ళాల్సిన పని మాత్రం జరగటం. విభజన హామీలపై ఏ పార్టీ సమర్థవంతంగా పోరాడుతుంది? విభజన హామీ పార్టీపై నార్త్ కంట్రీలో చాలామంది మమతా బెనర్జీ వాళ్ళు పోరాడుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 16,000 కోట్లు ఇందాక మనవి చేశాడు, 16,000 కోట్లు అప్పుతో పంపి మనకి ఎంతకాలం తోడ్పడాల్సింది పోయి మనకి కేంద్ర ప్రభుత్వం తోడ్పడకుండా ఇచ్చిన డబ్బులు తీసుకుంటూ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా అన్ని యూనివర్సిటీస్ పెట్టి ఒక పైస లేకుండా యూనివర్సిటీస్ అంతా నిర్వీర్యంగా ఉన్నాయి, పిల్లలంతా చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. 9 యూనివర్సిటీలు పెట్టారు, తప్పు లేదు, బాగా ఉంది. ఇంకేదో చేస్తారనుకున్నాం, దానికి ఆర్థిక సహాయం ఇవ్వటంలా ఓ రైలు లైన్ ఇస్తారు, ఇచ్చి దానికి కోట్లు అవుతే 1,000 కోట్లు అయితే 100 కోట్లు 50 కోట్లు ఇచ్చి దాన్ని తృప్తి పెడితే ఎంతకాలం కావడానికి టైం లేదు. కాబట్టి ఈ విధంగా ఆలస్యాలు చేయటం వల్ల అభివృద్ధి కొంచెం ఆగుతుంది. కానీ ఇంకా ఆర్థికంగా రావాల్సిన వనరు అని వస్తే ఇంకా ఎంతో ముందుకు తూచుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి గురువు అయిన రాజగోపాల్ నాయుడు గారికే మీరు గురువు, అంటే మీ శిష్యరికంలో ఎవరైతే ఎంతమందిని మీరు రాజకీయంగా ఓనమాలు నేర్పారు? ఎంతోమంది చేశామో వేరే సంగతి. రాజగోపాల్ నాయుడు నాకే గురువు, రంగా గారి తర్వాత ఆచార్య రంగా గారు మా గురువు రాజకీయాల్లో. మమ్మల్ని రాజకీయాల్లో తీసుకొచ్చిందే ఆయన, రాజగోపాల్ నాయుడు ఆచార్య రంగా, ఎన్జి రంగా, ఎన్జి రంగా. రైతు కూలీ ప్రజావాజ్య సిద్ధాంతం ఏదైతే ఉందో అదే మేము దాన్ని కట్టుబడి ఉన్నాం అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి కూడా. రాజగోపాల్ నాయుడు గారు ఎంపీగా చిత్తూరులో ఎంత సేవలు అందించారో చెప్పడానికి వీలేదు. బాగా ఎంత సింపుల్గా ప్యూర్ గాంధీ అయిన వారి ఆయన.
అంత సింపుల్గా ఉజ్జగిరి పట్టణం కట్టుకుని తిరుగుతూ ఉండేవాళ్ళు. పార్లమెంట్ మెంబర్లు ఉన్నాడు రంగ గారు. కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు నేను నేను ఎంపీ నేను ఒక్కటే ఎమ్మెల్యే. స్వతంత్ర పార్టీ నుంచి నేను ఎక్కడనే శాసనసభ్యుడిగా ఉన్నా. నేను ఒక్కడనే శాసనసభ్యుడిగా ఉన్నా. ఆయన ఎంపీగా ఉన్నాడు రాజ్యసభలో. మేమిద్దరం కలిసి ఆలోచించుకున్నాం. రంగాగారు బయటకు వెళ్తే అందరు అంటారు మనం కూడా ఆయనతో పాటు కాంగ్రెస్ కలుద్దామని చెప్పి దృష్టితో మేమిద్దరం మాట్లాడుకుని ఇవ్వటం కాంగ్రెస్ కలవడం జరిగింది. రాజ చంద్రబాబు నాయుడు గారు నాకు పరిచయం చేసిన రాజగోపాల్ నాయుడు గారు నా దగ్గరికి తీసుకొచ్చాడు. ఈయన స్టూడెంట్ నేను ఎందుకంటే 78 ఎలక్షన్లప్పుడు చెన్నారెడ్డి గారు తెలంగాణ వరకు మేము చూసుకుంటాం ఆంధ్ర మీరు చూసుకోండి అని రంగాభవన్లో పెట్టుకున్నాం ఆఫీస్ కూడా. అప్పుడు నేను రాజగోపాల్ నాయుడు గారు పసుపు లైట్ కోర్టిస్తున్నావు గారని పొన్నూరు బాపట్ల అడ్వకేట్ మేము ముగ్గురు ఆ బాధ్యత అప్పచెప్పారు. రాజగోపాల్ నాయుడు గారు పెద్దగా ఉండి ఈ స్టూడెంట్ లీడర్ అన్న తిరుపతిలో ఈయనకి ఇస్తే చాలా బాగా యాక్టివ్గా ఉంటాడు చంద్రగిరి నియోజకవర్గం గెలుస్తాడని చెప్పి నాతో చెప్పాడు. నా చేతి మీదుగా బీ ఫారం అందించడం జరిగిందని అది నేను ఎప్పుడు గర్వకారణంగా ఫీల్ అవుతూ ఉంటా. రైతుల విషయానికి వస్తే మీరు వ్యవసాయం అంటే బాగా ఇష్టపడతారు. ప్రస్తుతం సాగు రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. చాలా పెద్ద సంక్షోభంలో ఉంది. దీనికి కారణాలు ఏమిటి? రైతాంగం దేశ భవిష్యత్తు అంతా రైతాంగం మీద ఆధారపడి ఉంది. ఎంఎస్ స్వామినాథన్ ఇంటర్నేషనల్ రైస్ ఇన్స్టిట్యూట్ ఫిలిప్పీన్స్లో చైర్మన్గా చేశాడు. స్పెషలిస్ట్ ఆయన వ్యవసాయం. అగ్రికల్చర్ గోస్ రాంగ్ నథింగ్ ఎల్స్ విల్ గో రైట్ ఇన్ ది కంట్రీ. వ్యవసాయం తప్పిపోతే పొరపాటు పడితే అన్నీ మూలపడతాయి. వ్యవసాయ వ్యాపారం గీపారం అన్నీ మొత్తం లాయర్లు అడ్వకేట్లు మొత్తం సమాజమే మూలపడే పరిస్థితి వస్తుందని ఆయన చెప్పిన మాటలు. ఆయన్ని ఒకప్పుడు పార్లమెంట్ 2004 కమిటీ వేసి రైతులకి ఏం చేస్తే బాగుంటుందనే దాని మీద ఒక కమిటీ వేయడం జరిగింది. ఆయన చైర్మన్గా ఆ కమిటీ పెట్టి ఆ కమిటీ నివేదిక 2006 ఇచ్చింది. ఆ నివేదిక 2018 అప్పుడు దాకా నానబెట్టి 12 ఏళ్ళు 18 మొన్న జూన్లో నీతి ఆయోగ్ ద్వారా ఇది సాధ్యపడదు ఈ సాధ్యం వీల్లేదని కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇంకా ఏం చేస్తామండి ఆయన చెప్పాడు ఫార్ములా. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ప్లస్ ఎనదర్ 50% రైతాంగం గెలిస్తే అది గిట్టుబాటు ధర అవుద్దని నేను అంటే 10 కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ వ్యవసాయ ఖర్చులు అన్నీ మొత్తం కలుపుకుని ఇంకో 80% రైతాంగం ఇస్తే గిట్టుబాటు ధర అవుద్దు అన్నాడు. అది ఇంతవరకు జరగనేలా. మరి ఇక్కడ కూడా కమిటీ చేశారు కానీ అది జరగల. కాబట్టి రైతాంగానికి ఎప్పుడైతే గిట్టుబాటు ఎందుకంటే ఒకప్పుడు 5 కోట్ల టన్నులు ఆహార ధాన్యాలు బంధిస్తున్నాం మనం. ఇప్పుడు 29 కోట్ల టన్నులకు ఆహార ధాన్యాలు బంధిస్తున్నారు. దీనికి ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే సి సుబ్రహ్మణ్యం గారు ఆయన అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నాడు సెంట్రల్లో. అప్పుడు ఆయన గ్రీన్ రెవల్యూషన్ అని పెట్టాడు 80-65 ఆ ప్రాంతాల్లో పెట్టే గ్రీన్ రెవల్యూషన్లో ప్రొడ్యూస్ ఆర్ పెరిష్ నువ్వు పండిస్తూ లేకపోతే నాశనం అయిపోతామని చెప్తే రైతులు ఆశపడి బాగా విపరీతంగా పండించారు. ఇప్పుడు ఏమవుతుంది ప్రొడ్యూస్ అండ్ పెరిష్ పండిస్తున్నారు నాశనం అయిపోతుంది. ఈ కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సరైన కారణం కాబట్టి రైతుల్లో సమగ్రత ఇది లేదు. ఏ ఇసుక రేణువులనుక ఏ రేణువే ఉంటాడు కానీ తక్కిన ఇసుక రేణు సమీకృత శక్తి లేని కారణంగా సంగీత శక్తి లేని కారణంగా ఈ విధంగా మన మీద ఆటలాడుకుంటున్నారని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా జీటీవీ తరఫున మీకు ప్రత్యేకత. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ వెరీ మచ్.